Hi students, welcome to Bhaskar's Biology. Even hello, sir, the unit of life, Kanam, Jeva Pramanam. This is already lesson like chapter wise ga first nunchi cheppukondi velthunnam. Aithe ee video lo manam discuss cheyabo topic entante the most important topic entante cell membrane. Kana tochum yokka nirmanam ee vidhanga untundandi mandi ilo chuddam. Okay students, na video chusthe compulsory like cheyandi. So maximum chusina prathi okkaru like chese prayatnam cheyandi nachithe. So adhevidhanga manaki entante na channel inka subscribe chesukopothe subscribe chesukondi. అదే విధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ మెంబ్రేన్ తీసుకుంటే, ద సెల్ మెంబ్రేన్ ఎప్పటి నుంచి మనకి దీని స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ అంటే చూడండి, ద డీటెయిల్ స్ట్రక్చర్ ఈ సెల్ మెంబ్రేన్ తాలూకా డీటెయిల్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎప్పటి కనుగొన్న కనుగొన్న తర్వాత మనకి 1950లో ఈ డీటెయిల్ స్ట్రక్చర్ అనేది దేనికి సంబంధించింది, సెల్ మెంబ్రేన్ సంబంధించినటువంటి డీటెయిల్ స్ట్రక్చర్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే చూడండి, కణపొర కణతోచం అనొచ్చు కణపొర అనొచ్చు ఏదన్నా ప్రాబ్లం లేదు. సో కణతో కణపొర యొక్క నిర్మాణం మనకి ఎప్పుడు 1950 నుంచి మనకి ఎక్కువగా దీని నిర్మాణం గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఎందువల్ల అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనిపెట్టారు, అంటే సామాన్య లేదా సంయుక్త సూక్ష్మ దర్శనం ద్వారా కణం యొక్క నిర్మాణం కణ నిర్మాణం చూడొచ్చు. కానీ కణంలో ఉన్నటువంటి కణాంగాల యొక్క నిర్మాణం కంపల్సరీగా మనం చూడాలంటే ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శనం కనుగొన్న తర్వాతే ఇది జరిగింది. కాబట్టి మనకి అప్పటి నుంచి ఇది ఎక్కువగా ఈ డీటెయిల్ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అయింది. అది దేనిలో చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ఆర్బీసీస్ మీద ఏదైతే మనకి మానవుని యొక్క ఎర్రక్తంగా ఉన్నాయో వాటి మీద వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సెల్ మెంబ్రేన్ గురించి కొంత రీసెర్చ్ అయితే మాత్రం జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే చూడండి, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లిపిడ్స్. దేంతో ఫామ్ అవుతుందంటే ఈ సెల్ మెంబ్రేన్ అనేది కణతోచం అనేది లిపిడ్లతో ఇలాగా బై లేయర్ లిపిడ్స్. సో మనకి రెండు కణపొరం రెండు వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. అయితే రెండు వరుసలు ఎలా అవుతుందని చూడండి, ద పోలార్ వైపు ఉన్నట్టు అంటే ధ్రువపదార్థాలు ఏంటంటే హైడ్రోఫిలిక్ అంటే చూడు జలాకర్షక హెడ్ ఉంటుంది, హెడ్ ఇది మనకి అవుట్ సైడ్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి చూడండి, ద హైడ్రోఫోబిక్ టెయిల్స్ అనేవి మనకి ఏమవుతాయి ఇన్నర్ సైడ్ ఉంటాయి, అంటే ధ్రువ జలాకర్షక శీర్షలు అనేవి వెలుపల వైపుకు, అలాగే అధ్రువ జల వికర్షక తోకలను లోపల వైపు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ చూడండి ఇలాగా, సో ఇదొక లేయర్ ఇదొక లేయర్ టూ లేయర్స్ కింద ఫామ్ అయింది. ఈ లేయర్ దీని మనం హెడ్ అన్నాం, షేప్స్ హెడ్ ఇది అవుట్ సైడ్, ఇది అవుట్ సైడ్, ఇది అవుట్ సైడ్. మొత్తం మెంబ్రేన్ కింద చూసుకుంటే ఇది అవుట్ సైడ్, ఇది అవుట్ సైడ్ మనకి ఏమున్నాయి హెడ్స్ ఉన్నాయి, అంటే షేప్స్ అని కలిగి ఉంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే హైడ్రోఫిలిక్ అంటే జలాకర్షక పోలార్ అని చెప్పుకుంటే ఒక రకంగా ధ్రువాన్న జలాకర్షక పోలార్ అన్న హైడ్రోఫిలిక్ అని ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది పోలార్ సైడ్ అంటే మనకి ఏమవుతుంది అవుటర్ సైడ్ ఉన్నట్టు ఒక రకంగాను. సో మనకి ఏమవుతుంది నెక్స్ట్ ఇన్నర్ సైడ్ లో మనకి ఏముంది లోపల టెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇది టెయిల్ ఇది టెయిల్. సో ఈ టెయిల్ మనకి ఏంటంటే హైడ్రోఫోబిక్ గా ఉంటాయి, జల వికర్షకాలు ఇవి నీటిని కానీ దేని కానీ శోషించుకోలేనటువంటి జల వికర్షకైనటువంటి అధ్రువ మనకి తోకలు అనేవి లోపల వైపుకు ఉంటాయి. ఈ రకంగా మనకి రెండు లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, లాటరల్ ఇట్ ఆల్సో ప్రాసెస్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ ఏం చెప్పండి, ఓన్లీ మనకి ఏంటంటే లిపిడ్స్ తోనే ఫామ్ అవుతుందని చెప్పుకోవడం జరిగింది. సో తర్వాత మనకి ఏమవుతుంది, కొన్ని రీసెర్చ్ తర్వాత మనకి ఏమవుతుంది అంటే దీనిలో మనకి లిపిడ్సే కాకుండా ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి, అంటే తర్వాత పరిశోధనలో కనపడలు ఏమంటాయి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు చూడండి, ద మెంబ్రేన్ ఆఫ్ ఆర్బీసీ హ్యాస్ ద మెంబ్రేన్ ఆఫ్ ఆర్బీసీ అంటే ఆర్బీ ఎర్రక్త కణాల యొక్క త్వచలో దాదాపు మనకి 52% వరకు ప్రోటీన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. దాదాపు 52% ప్రోటీన్లు 40% లిపిడ్లు ఉంటాయి, 40% మనకి అంటే లిపిడ్స్ అనేవి ఉండవు అనేది జరుగుతుందని తర్వాత చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వస్తున్న ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, అండ్ ఇంపార్టెంట్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై సింగర్ నికోల్సన్. గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇతర సైంటిస్ట్ కూడా సింగర్ అండ్ నికోల్సన్. సో వీళ్ళంటే ఇంప్రూవ్డ్ మోడల్ దేనికి సంబంధించింది, ఈ సెల్ మెంబ్రేన్ సంబంధించి ఇంప్రూవ్డ్ మోడల్ అని వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరైనా సింగర్ అదే మనకి నికోల్సన్ ఇద్దరు కూడా ఎప్పుడైనా 1972 ఇయర్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు ప్రపోజ్ చేసిన మోడల్ పేరు ఏం పేరు అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటాం, గుర్తుపెట్టుకోండి ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అని చెప్పి, అంటే అభివృద్ధి పరచబడిన కణపొర నిర్మాణాన్ని సింగర్ నికోల్సన్ 1972 వీళ్ళు ఏంటంటే ఒక నమూనాను వీళ్ళు తయారు ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అని చెప్పడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా నికోల్సన్ సింగర్ అదేగా వీళ్ళు చేసినటువంటి మోడల్ పేరు అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటే ఎప్పుడంటే 1972. సో గుర్తుపెట్టుకోండి చూడండి, ద క్వాషీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ లిపిడ్ మనకి ఎనేబుల్స్ లేయర్ మన చూడండి లాటరల్ మూమెంట్ ఆఫ్ ప్రోటీన్స్ విత్ ఇన్ ద మనకి ఓవరాల్ బైలేయర్. సో ఓవరాల్ బైలేయర్ లో మనకి ఏంటంటే చూడండి, మనకి క్వాషీ ఫ్లూయిడ్ అని చెప్పుకున్నాం, క్వాషీ ఫ్లూయిడ్ అంటే మనకి అర్ధ ద్రవ పదార్థం
అంటే ఇది పూర్తిగా ఘన పదార్థం కాదు, అలాగే పూర్తిగా ద్రవ పదార్థం కాదు. సెమీ మనకేంటంటే ఒక జెల్ స్టేజ్ అని చెప్పుకుని ఒక రకంగా. సో అర్ధ ద్రవ స్థితిలో ఉన్నటువంటి లిపిడ్ పొర ఉంటుంది. ఆ లిపిడ్ పొరలో మనకి ప్రోటీన్ అణువులు పార్స్ కలిగి చూడండి, ఇదంతా మనకి ప్రోటీన్ పొర అవుతుంది. కిందని పైన రెండు ఉన్నాయి చూడండి, మనకి హెడ్ టైల్ చెప్పుకున్నాం, ఇదన్నీ ఇవన్నీ హెడ్లు. సో మధ్యలో గేదె బ్లాక్ కలర్ మనకి ఇవన్నీ కూడా టైల్స్, ఈ బైలేయర్లో ఉన్నాయి, పైన కింద రెండు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక ద్రవ స్థితిలో ఉంటే ఇందులో మనకి ఏమవుతుంది, అక్కడక్కడ ప్రోటీన్లు ఉన్నాయి, రెడ్ కలర్ లో మనకి ప్రోటీన్స్ అనేవి వేయడం జరిగింది. ఆ ప్రోటీన్ అణువులు అనేటువంటి కదులుతూ ఉంటాయి. ఇదంతా అలానే ఫ్లూయిడ్ ఇది కంప్లీట్ గా లిక్విడ్ కాదు, అలాగే కంప్లీట్ గా సాలిడ్ కాదు. అందువల్ల ఏమవుతుంది, అన్ని అతుక్కుని ఒకదానికోటి జరుగుతున్నట్టుగా ఒక లిక్విడ్ కదులుతుందో, కదులుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పార్శ్వ కదలికి అనుకున్న ప్రోటీన్స్ కూడా అందులో ఉండవని జరుగుతుంది. సో ఆ విధంగా వీలు కలుగుతుందని చెప్పేసి అని వీలు చెప్పడం జరిగింది. అంటే ప్రోటీన్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ గా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఫ్లెక్సిబిలిటీ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఫ్లెక్సిబిలిటీ కోసం మనకి ఏమవుతున్నాయి, అర్ధ ద్రవ స్థితిలో ఉన్నటువంటి లిపిడ్లు పొర లోపల మనకి ఏమవుతున్నాయి, ప్రోటీన్లు అనేవి కదలడానికి, పార్శ్వకు అటు ఇటు కదలడానికి కూడా కొంతవరకు వీలు కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వస్తుంది చూడండి, అంటే వీళ్ళు చెప్పినటువంటి ఫ్లూయిడ్ మొజాయిక్ అని ఎందుకంటే ఫ్లూయిడ్ అంటే మొత్తం లిపిడ్స్ అన్ని కూడా ఫ్లూయిడ్ లో ఫామ్ అయినాయి. మొజాయిక్ అని ఎందుకంటే అక్కడక్కడ మనకి ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి. అంటే ఒక రకంగా నూపప్పుకి వచ్చాను చెప్తాం, మనం చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్ అంతా వేసిన తర్వాత దాని మీద ఏమవుతుంది, అక్కడక్కడ చిప్స్ అనేవి వేస్తారు. సో చిప్స్ వేసి ఆ రకంగా మనం చేయాలి. అంటే ఈ లిక్విడ్ అంతా లిక్విడ్స్ అన్ని కూడా ఒక ఫ్లూయిడ్ లో ఫామ్ అయితే అక్కడక్కడ మనకి ఏమైంది మొజాయిక్ ఫామ్, అక్కడక్కడ మనకి ఏమవుతుంది ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, ద ఫ్లూయిడ్ నేచర్ మెంబ్రేన్ ఫంక్షన్స్. ఈ ఫ్లూయిడ్ నేచర్ లో ఉన్న మెంబ్రేన్ తలకు ఫంక్షన్స్ ఏంటంటే దేనికి యూజ్ అవుతుందంటే సెల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ సెల్యులర్ జంక్షన్స్. సో సెల్ కి సెల్ కి ఇంటర్ సెల్యులర్ జంక్షన్ ఫార్మ్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెక్రేషన్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎండోసైటోసిస్ కూడా యూజ్ అవుతుంది. ఎండోసైటోసిస్ దాంతో పాటు సెల్ డివిజన్ కూడా ఇవి, అంటే సెల్ మెంబ్రేన్ తాలూకా మెయిన్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మంచి కణం పెరుగుదల, కణాంతర అనుసంధానాలు ఏర్పడము, స్రావ క్రియలో ఉపయోగపడుతుంది, ఎండోసైటోసిస్, అదే మనకి కణ విభజన, వీటన్నిటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్, అంటే సెల్ మెంబ్రేన్ తాలూకా కణ పొర ధర్మాల్లో ముఖ్యమైనది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ టు అండ్ అవుట్ సైడ్ ద సెల్. అంటే ఇది కణం చుట్టూ, మధ్యలో మొత్తం కణం ఉంటుంది, కణం చుట్టూ మనకి ఏమవుతుంది మెంబ్రేన్ ఉంటుంది. మెంబ్రేన్ తలకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కణం లోపలికి వెలుపలికి జరిగే అణువుల రవాణా, అంటే ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ అవుతుంది. ఇది కణం, దీని తర్వాత ఉన్న కణం, ఇరే కణానికి మధ్యలో మనకి ఏమవుతుంది మళ్ళా ప్లాస్మా, ఇది సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సో ఇలా ఒక్కనానికి ఒక లేదా కణానికి బయటికి కణం యొక్క లోపలికి రవాణాలు, అంటే ఏవైతే మనకి పదార్థాలు రవాణా అనేది వీటి ద్వారా జరుగుతుంది అన్నమాట. అయితే చూడండి దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, పాసివ్ ట్రాన్స్పోర్ట్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఏంటంటే సక్రియ రవాణా. ఏమంటే మెనీ మాలిక్యూల్స్ అక్రాస్ ద మెంబ్రేన్, ఇది మనకి మెంబ్రేన్ కాబట్టి మెంబ్రేన్ ద్వారా ఎక్రేస్ అవుతాయి, పైకి లోపలికి వెళ్తుంటాయి. ఆల్రెడీ పైన చెప్పుకున్నాం చూడండి హైడ్రోఫిలిక్ అని చెప్పుకున్నాం, అంటే ఈ పై అంతా కూడా మనకి ఏమవుతుంది, ఇది హైడ్రోఫిలిక్ అవుతుంది. లోపలదంతా కూడా మనకి ఏమవుతుందంటే హైడ్రోఫోబిక్ అవుతుంది. గుర్తుపెట్టుకుని హైడ్రోఫిలిక్ అంతా అవుట్ సైడ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ అంటే టైల్స్ అని కూడా హైడ్రోఫోబిక్ కాబట్టి లోపల ఉంటాయి. సో అది మనకి అక్కడ మీరు అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మెనీ మాలిక్యూల్స్ అక్రాస్ ద మెంబ్రేన్ వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ కాల్ పాసివ్ ట్రాన్స్పోర్ట్. పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా ఒక పదార్థం ఒక అణువు లోపలికి రావాలి అంటే, సో దీని ద్వారా రావాలంటే ఎటువంటి ఎనర్జీ కూడా యూజ్ చేయకుండా దానికి స్ట్రైట్ గా డైరెక్ట్ గా వచ్చేస్తే అలా వచ్చిన దాన్ని మనం ఏంటంటే పాసివ్ ట్రాన్స్పోర్ట్, నిష్క్రియ రవాణా అని చెప్పాలి. అంటే అనేక అణువులు కణ పొర ద్వారా స్వేచ్ఛగా ఎటువంటి శక్తి వినిమయం లేకుండా వినియోగం కూడా లేకుండా రవాణా చెందితే అటువంటి వాటిని మనం నిష్క్రియ రవాణా, ఎటువంటి శక్తి కూడా అవసరం లేదు పాసివ్. సో నెక్స్ట్ చూడండి, న్యూట్రల్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి న్యూట్రల్ సొల్యూట్స్ తటస్థ ద్రావణాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే సింపుల్ డిఫ్యూజన్ ద్వారా సామాన్య విసరణ, అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో, అంటే అవుట్ సైడ్ మనకి హై కాన్సన్ట్రేషన్ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా లో కాన్సన్ట్రేషన్ వైపుకి ఈ న్యూట్రల్ సొల్యూట్స్ అన్ని కూడా అంటే తటస్థ ద్రావతులను కూడా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మాక్సిమం మెనీ మాలిక్యూల్స్ ఏవవుతున్నాయి పాసివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తున్నాయి, న్యూట్రల్ సొల్యూట్స్ వస్తున్నాయి సింపుల్ డిఫ్యూజన్. నెక్స్ట్ వాటర్ ఏ విధంగా వస్తుంది అంటే ఆస్మాసిస్ ద్వారా అవుతుంది. నీరు అనేది ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా నీరు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి కూడా ఏవి ఏ విధంగా వస్తున్నాయి అన్నది. నెక్స్ట్ యాజ్ ద పోలార్ మాలిక్యూల్స్, ఇక్కడ పోలార్ మాలిక్యూల్స్ అంటే అర్థం ఏంటంటే హైడ్రోఫిలిక్, ఏవైతే నీటిలో కరుగుతాయో నీటిని జలాన్ని ఆకర్షిస్తాయో అటువంటివన్నీ కూడా ఏమవుతాయంటే రిక్వైర్ సర్టన్ ప్రోటీన్స్, ఎందుకంటే లిపిడ్స్ అనేవి నీటిలో కరిగే పదార్థాలను అవి లోపలికి అలౌ చేయలేదు. సో కాబట్టి లిపిడ్స్ ద్వారా ఇవి లోపలికి రాలేవు. ఏమి రాలేవు పోలార్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ద్రవ ధర్మం కలిగిన అణువులు అనేవి ఏమవుతుందంటే ఇదంతా లిపిడ్స్ కాబట్టి క్రొవ్వులు కాబట్టి నీటిలో కరిగేవు కాబట్టి ఏమవుతుంది స్ట్రైట్ గా లోపలికి రావు. అలాంటి వాటి కంపల్సరీ ఓన్లీ క్యారియర్ ప్రోటీన్స్ ఆఫ్ ద మెంబ్రేన్.
మెంబ్రేన్ మీద ప్రోటీన్లు అనేవి అటువంటి వాటికి యూజ్ అవుతాయి, హెల్ప్ చేస్తాయి. సో ఆ ప్రోటీన్స్ ద్వారా మనకి ఇది లోపలికి రావడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటుంది. అంటే పోలార్ మాలిక్యూల్స్ అన్ని కూడా దేని ద్వారా అవుతుంటే క్యారియర్ ప్రోటీన్స్, అంటే ధ్రువధర్మం కలిగిన అణువులన్నీ కూడా ఏమవుతుంది, ఏ విధంగా వాహక ప్రోటీన్ల సహాయంతో లోపలికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏ ఫ్యూ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ ద మెంబ్రేన్ త్రూ ఇట్స్ చూడండి క్యారియర్ ప్రోటీన్స్. క్యారియర్ ప్రోటీన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా వస్తున్నాయి, అగైన్ ఇట్స్ దేర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎదురుగా, అంటే మనకి యాక్చువల్ గా అవుట్ సైడ్ హై కాన్సన్ట్రేషన్ ఉండి లోపల లో కాన్సన్ట్రేషన్ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, కానీ అవుట్ సైడ్ లో కాన్సన్ట్రేషన్ ఉంది ఇన్సైడ్ సెల్ లోపల ఏమవుతుంది హై కాన్సన్ట్రేషన్ ఉంటే ఇది ఇలా వచ్చి ఇలా కంపల్సరీగా పదార్థం రావాలంటే ఏమవుతుంది, కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ గ్రాడియంట్ కి మనకి ఇవ్వాలి. ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ డిపెండెంట్ ప్రాసెస్, కంపల్సరీ శక్తి ఏటీపీ రూపంలో శక్తి ఉపయోగించుకొని లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ రావాలి. దీన్ని మనం ఎగైనెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రాడియంట్ అంటాం. అంటే కొత్త అయాన్లు అణువులు ఏం చేస్తాయి, వాహక ప్రోటీన్ సహాయంతో వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా, గాఢత ప్రవణత అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి రావాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ ఏమవుతుంది అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి వస్తాయి. ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీగా శక్తిపై శక్తిని వినియోగించుకుంటాయి, ఏటీపీ శక్తిని వినియోగించుకొని వస్తాయి. ఇలా వచ్చిన వాటిని మనం ఏమంటాం చూడండి, ఇటువంటి వాటిని మనం ఏంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. దీన్ని మనం ఏంటంటే సక్రియ రవాణా, పైన నిష్క్రియ సక్రియ. దీనికి కంపల్సరీ శక్తి కావాలి కాబట్టి సక్రియ రవాణా అని చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ అని ఎన్ఏ ప్లస్ కే ప్లస్ పంప్ అని చెప్పుకోవచ్చు. ఎన్ఏ ప్లస్ కే ప్లస్ పంపుని దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో ఇది మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, కణం జీవ ప్రమాణ సంబంధించి సెల్ మెంబ్రేన్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.